అన్నా అన్నా భవాని చంపేశామన్నా. నీకు ఫ్యాక్ట్ చెప్పనా, అస్సలు నేను నీ టార్గెట్ చేయలేదు, నువ్వే నా కొనవుతున్న టార్గెట్ అయ్యావు. అర్థం కాలా? మనం నీ గురించి టాక్ లేదన్న, నీ గురించి ఫుల్ టాక్. పోలీసు అందరినీ చంపేస్తాను. ఏదో తెలియక మీ డిపార్ట్మెంట్ తో పెట్టుకున్నాను, నన్ను వదిలే. తెలియక పెట్టుకున్నందుకు ఇదంతా? అదే తెలుసు పెట్టుకుంటే ఈ డిస్కషన్ లో వచ్చేది కాదు. పో, వదిలేస్తున్నాం పో. అశ్వమేధ యాగంలో గుర్రాన్ని వదిలినట్టు వదిలేస్తున్నా. హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, హాంకాంగ్, మలేషియా ఎక్కడికిపోతావో పో. పో, పోయి చెప్పు. ఒక్కరు ఒక్కరు ఒక్క రోజు నా కొడుకు కూడా ఉండకూడదు. నవంబర్ 2nd మార్నింగ్ 10:30 64th ఐపీఎస్ బ్యాచ్, చంద్రబోస్ ఐపీఎస్ ఛార్జ్ తీసుకుంటున్నాడని చెప్పు. ఎలాగో అందరిని కలుస్తావు, మళ్ళీ నాతో పెట్టుకోవచ్చు అని 100% కాన్ఫిడెన్స్ నీకు కలిగితే పెట్టుకో. చూసావు కదా, యూనిఫామ్ పడకనే ఇంత. అదే నా బాడీ మీద యూనిఫామ్ పడిందనుకో, నువ్వు నాకు కదా నీ తల్లో చేతను కూడా ఆపలేదు. Oh, my God.